Hello, dear students. Being encouraged by your positive comments, I'm here with one more lesson from semester two, that is Man's Peril. This is an essay written by Bertrand Russell. Here, Man's Peril means Manishiki Ponchi Unnatvanti Oka Pramadam. Here, man means not only one man, Muttam Manava Jataki. In this essay, the writer wants to say that the writer wants to warn regarding a danger to the entire human being. Indulo Manava Jataki. ఈ సమస్త మానవ జాతికి పొంచి ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని గురించి ఈ రచయిత మనకు అంటే మానవ జాతికి ఒక హెచ్చరిక చేయబోతున్నాడు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ నో అబౌట్ ద రైటర్. ద రైటర్ బెర్ట్రాండ్ రస్సెల్ వాజ్ బోర్న్ ఆన్ 18th May in 1872 and died on 2nd February in 1970. And he was educated at Cambridge University. He worked as a professor of philosophy. And his works are German Social Democracy, an essay on the foundations of the geometry, war crimes in Vietnam, the principles of mathematics. And he received many awards and rewards. One of them is Order of Merit in 1949. And one more, he received the prestigious Nobel Prize in Literature in 1950. I'm writing on this occasion not as a Briton, not as a European, not as a member of a Western democracy, but as a human being, a member of the species man whose continued existence is in doubt. The essay goes with the writer's point of view. Ee vyasam anedi rachayita yokka point of view lo rayabadindi annamata. Here I am writing means, I means here the writer, Bertrand Russell. నేను ఈ వ్యాసాన్ని ఒక బ్రిటన్ పౌరుడిగా రాయట్లేదు, లేదా ఒక యూరప్ సమాజానికి చెందిన వ్యక్తిగా రాయట్లేదు, లేదా ఒక పాశ్చాత్య దేశానికి సంబంధించిన వ్యక్తిగా కూడా రాయట్లేదు. నేను ఒక మనిషిగా రాస్తున్నాను. ఏ జీవి యొక్క మనుగడైతే భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుందో ఆ మనుషుల్లో ఒకడిగా నేను రాస్తున్నాను ఈ వ్యాసాన్ని. The world is full of conflicts. Jews and Arabs, Indians and Pakistanis, white men and Negroes in Africa, and overshadowing all minor conflicts, the titanic struggle between communism and anti-communism. Yes, the world is full of conflicts. Ee prapanchamlo anekamainatvanti vairudhyalu unnai. The human beings are divided into different groups according to their ideologies. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా వారి వారి భావజాలాలకి అనుగుణంగా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపులుగా సమూహాలుగా విడిపోయి ఉన్నారు. ఎట్లా? జ్యూస్లు అరబ్బులుగాను, భారతీయులు పాకిస్తానీయులుగాను, తెల్లవాళ్ళు నల్లవాళ్ళుగాను. దీస్ ఆర్ ది మైనర్ కాన్ఫ్లిక్ట్స్. వన్ మోర్ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో దేర్. ఇంటది ఇంకా కమ్యూనిస్టులుగాను క్యాపిటలిస్టులుగాను విడిపోయి ఎప్పుడు కొట్టుకుంటున్నారు, ఎప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుని ఈ రకంగా విడిపోయి వాళ్ళ మధ్య వాళ్ళే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఈ ప్రపంచంలోని సమస్త మానవ జాతి ఇప్పుడు ఐకమత్యంగా లేదు, గ్రూపులుగా విడిపోయి ఉంది అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్. Almost everybody who is politically conscious has strong feelings about one or more of these issues.
But I want you, if you can, to set aside such feelings for the moment and consider yourself only as a member of a biological species which has had a remarkable history and whose disappearance none of us can desire. I shall try to write no single word which should appeal to one group rather than to another. Yes. ఈ ప్రపంచంలో కొద్దిగా కాన్షియస్నెస్ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏదో ఒక గ్రూప్ లో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని గ్రూపులు ఏదో ఒక గ్రూప్ యొక్క ఐడియాలజీని స్వీకరించున్నారు. అయితే ఒకడు జ్యూస్ గా ఉంటే ఇంకొకడు అరబ్ గా, ఒకడు ఇండియన్ గా ఉంటే ఒకడు పాకిస్తాన్ గా, ఒకడు వైట్ మెన్ గా ఉంటే ఒకడు నీగ్రోగా, ఒకడు కమ్యూనిస్ట్ గా ఉంటే ఒకడు క్యాపిటలిస్ట్ గా. అంటే ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక గ్రూప్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అన్నమాట. బట్ ఐ వాంట్ యూ ఇఫ్ యు కెన్ టు సెట్ అసైడ్ సచ్ ఫీలింగ్స్ ఫర్ ద మూమెంట్. కానీ నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక్క క్షణం ఈ వ్యాసాన్ని చదువుతున్నటువంటి కొద్దిసేపు మీ ఫీలింగ్స్ అన్ని పక్కకు పెట్టండి. మీరు ఇండియనా, పాకిస్తానీనా, ఏదైనా యూరోపియనా, తెల్లోడా, నల్లోడా, అవన్నీ కూడా పక్కకు పెట్టండి. మీరు జస్ట్ థింక్ యాజ్ ఏ బయాలజికల్ స్పీసీస్, ఒక జీవిగా మాత్రమే మీరు ఆలోచించండి. అన్ని పక్కకు పెట్టేసి, ఈ వైరుధ్యాలన్నీ పక్కకు పెట్టేసి ఒక జీవిగా మాత్రమే ఆలోచించండి. Which has had a remarkable history and whose disappearance none of us can desire. ee bhugolam meedu unnatvanti kotlaadi jeevarasulallo ee jeevikaithe atyuttama charitra undo aa jeevilaaga undandi. atyuttama charitra evariki undi? manishike kada. so kaasepu kevalam oka manishilaaga aalochinchandi. manamu evari అంతాన్నైతే కోరుకోవట్లేదు, ఏ జాతి అంతాన్నైతే మనం కోరుకోవట్లేదు, ఆ జాతి తరపున కాసేపు ఆలోచించండి. ఐ షెల్ ట్రై టు రైట్ నో సింగిల్ వర్డ్ విచ్ షుడ్ అపీల్ టు వన్ గ్రూప్ రాదర్ దెన్ టు అనదర్. నేను ఇందులో చెప్పబోయే విషయాలు ఏవి కూడా ఏదో ఒక గ్రూప్కు మాత్రం కాదు, ఇది అందరికీ కలిపి చెప్తున్నాను. ఇందులో ఉన్న విషయాలు అన్ని గ్రూపుల వాళ్ళకి వర్తిస్తాయి. నెక్స్ట్, ఆల్ equally are in peril, and if the peril is understood, there is hope that they may collectively avert it. Yes, irrespective of caste, religion, region, gender, we all equally are in peril. మన కులం ఏదైనా కావచ్చు, మన మతం ఏదైనా కావచ్చు, మన జాతి, ప్రాంతము, మన ఐడియాలజీ, మన రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు మనం అందరము సమానంగా ఒక ప్రమాదంలో ఉన్నాము. మనందరికీ ఒక ప్రమాదం రాబోతుంది. ఇఫ్ ద పెరిల్ ఇస్ అండర్స్టూడ్ దేర్ ఇస్ హోప్. ఒకవేళ ఆ ప్రమాదాన్ని మీరు గనక జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. లేదా అందరికీ పెను ప్రమాదం తప్పదు. వీ హ్యావ్ టు లెర్న్ టు థింక్ ఇన్ ఏ న్యూ వే. మనందరం ఒక కొత్త రకంగా, ఒక కొత్త పద్ధతిలో ఆలోచించడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టు ఆస్క్ అవర్సెల్వ్స్ నాట్ వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు గివ్ మిలిటరీ విక్టరీ టు వాట్ ఎవర్ గ్రూప్ వి ప్రిఫర్, ఫర్ దేర్ నో లాంగర్ ఆర్ సచ్ స్టెప్స్. The question we have to ask ourselves is, what steps can be taken to prevent a military contest of which the issue must be disastrous to all sides. మనకు మనం ప్రశ్నించుకునేటువంటి సమయం వచ్చింది. ఏంటి, ఏ ఆయుధాన్ని వాడితే మన గ్రూప్ గెలుస్తుందా అని కాదు ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది. మనం ఆలోచించాల్సింది ఏ వెపన్ వాడితే మన గ్రూప్ గెలుస్తుందా. ఇప్పుడు గ్రూపులన్నీ ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఇండియన్స్, పాకిస్తానీస్, తెల్లల్లో మళ్ళీ ఎందుకు కొట్టున్నారు? వాళ్ళ ఆధిపత్యం నెగ్గాలని కోరుకుంటున్నారు, వాళ్లే అధికులుగా ఉండాలని కొట్టుకుంటున్నారు. మరి ఏ ఆయుధాన్ని వాడితే, ఏ ఆయుధాన్ని చేపడితే మన గ్రూప్ గెలుస్తుంది అని కాదు ఆలోచించాల్సింది. The question we have to ask ourselves is, what steps can be taken to prevent a military contest? ఏ స్టెప్ తీసుకుంటే ఈ ఆయుధాల్ని పట్టే బాధ తప్పుతుంది? ఏ స్టెప్ తీసుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు? ఎందుకంటే ఇట్లా కొట్లాడుకోవడం అనేటువంటిది, యుద్ధాలు చేసుకోవడం అనేటువంటిది ఒక్కరికి మాత్రమే నష్టం కాదు మై డియర్ స్టూడెంట్స్.
ఈ వైపున ఉన్నవాడికి ఆ వైపున ఉన్నవాడికి కూడా సమానంగా నష్టం కలుగుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే కేవలం పాకిస్తాన్ సైనికులు ఇండియా సైనికులు చనిపోరు, ఇరు పక్షాల వాళ్ళు చనిపోతారు. రెండు సరిహద్దులు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో యుద్ధం అనేటువంటిది అనివార్యమైతే ఖచ్చితంగా అది ఈ రెండు గ్రూపులకి ప్రమాదమే. కాబట్టి యుద్ధాన్ని ఎలా నివారించాలి అని మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. నెక్స్ట్, ద జనరల్ పబ్లిక్ అండ్ ఈవెన్ మెనీ మెన్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ హ్యావ్ నాట్ రియలైజ్డ్ వాట్ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ వార్ విత్ హైడ్రోజన్ బాంబ్స్. చాలా మంది సాధారణమైన ప్రజలు మరియు గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంకా హైడ్రోజన్ బాంబు వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలని గుర్తించలేకపోతున్నారు. ద జనరల్ పబ్లిక్ స్టిల్ థింక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అబ్లిటరేషన్ ఆఫ్ సిటీస్. ఇంకా చాలా మంది సామాన్యమైనటువంటి వ్యక్తులు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ బాంబు పడితే పెద్ద సిటీలకు మాత్రమే ప్రమాదం అనుకుంటున్నారు. It is understood that the new bombs are more powerful than the old, and that while one atomic bomb could obliterate Hiroshima, one hydrogen bomb could obliterate the largest cities such as London, New York, and Moscow. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో హిరోషిమా నాగసాకి మీద పడ్డటువంటి బాంబుల కంటే కూడా ఇప్పుడు వస్తున్నటువంటి బాంబులు చాలా పవర్ఫుల్. ఆటం బాంబుల కంటే కూడా హైడ్రోజన్ బాంబు అనేటువంటిది చాలా పవర్ఫుల్. అప్పుడు పడినటువంటి బాంబు కేవలం ఒక హిరోషిమాను నాగసాకిని అంతం చేసేస్తే, ఇప్పుడు ఒక్క హైడ్రోజన్ బాంబు పడిందంటే గనక పెద్ద పెద్ద సిటీలు లండన్, న్యూయార్క్, మాస్కో లాంటి సిటీలు నామ రూపాలు లేకుండా నేలమట్టం అయిపోతాయి. నో డౌట్ ఇన్ ఏ హైడ్రోజన్ బాంబు వార్ గ్రేట్ సిటీస్ వుడ్ బి ఆబ్లిటరేటెడ్. But this is one of the minor disasters that would have to be faced. Yes. Of course, ఒక హైడ్రోజన్ బాంబు పడితే పెద్ద పెద్ద సిటీస్ అన్ని కూడా నాశనం అయిపోతాయి. కానీ ఇది చాలా చిన్నది మాత్రమే. ఆ సిటీలు అంతం కావడం అనేటువంటిది చాలా చిన్న నష్టం మాత్రమే. కానీ పెద్ద నష్టం ఏంటి? నెక్స్ట్, ఇఫ్ everybody in London, New York, and Moscow were exterminated, the world might, in the course of a few centuries, recover from the blow. ee London, New York, Moscow lante nagarallo unnatvanti paurulu mottham ee bombu daadilo chanipoyina konni shatabdallo 100 samvatsarallo tirigi aa nagaralu kolukunetvanti avakasham undi. But we now know, especially since the bikini test, the hydrogen bombs can gradually spread destruction over a much wider area than had been supposed. Kani ee madhya kalamlo hydrogen bombulo meeda jarpinatvanti prathamika parikshala lopala, bikini test means a primary test, ee prathamika parikshalo telindi entante shastravetthalu అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణం లోపల ఈ హైడ్రోజన్ బాంబులు వినాశనానికి దారితీయనున్నాయి. అంటే శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాంతం వినాశనానికి గురి కానుంది అన్నమాట. ఇట్ ఈస్ స్టేటెడ్ ఆన్ వెరీ గుడ్ అథారిటీ దట్ ఎ బాంబ్ కెన్ నౌ బి మ్యానుఫ్యాక్చర్డ్ విచ్ విల్ బి 25,000 టైమ్స్ యాజ్ పవర్ఫుల్ యాజ్ దట్ విచ్ డిస్ట్రాయిడ్ హిరోషిమా. ఈ అథారిటీస్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తయారవుతున్నటువంటి హైడ్రోజన్ బాంబ్ ఏదైతే ఉందో అప్పట్లో హిరోషిమా మీద వేసినటువంటి బాంబు కంటే కూడా 25,000 రెట్లు శక్తివంతమైనటువంటి బాంబు, అంటే ఆ బాంబు కంటే హిరోషిమా నగరం మీద వేసినటువంటి బాంబు కంటే 25,000 రెట్లు వినాశనాన్ని కలగజేస్తుంది అన్నమాట. సచ్ ఎ బాంబ్ ఇఫ్ ఎక్స్ప్లోడెడ్ నియర్ ద గ్రౌండ్ ఆర్ అండర్ వాటర్ సెండ్స్ రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఇన్ టు ద అప్పర్ ఎయిర్. అలాంటి శక్తివంతమైనటువంటి బాంబు నీటిలో పేలినా లేదా భూమి మీద పేలినా అవి రేడియో యాక్టివ్ తరంగాలని గాలిలోకి
విడిచిపెడతాయన్నమాట. రేడియో యాక్టివ్ తరంగాల్ని గాలిలోకి వదులుతాయి. దే సింక్ గ్రాడ్యువల్లీ అండ్ రీచ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెడ్లీ డస్ట్ ఆర్ రెయిన్. ఒకవేళ బాంబు నీళ్ళలో పడినప్పుడు ఆ రేడియో యాక్టివ్ కిరణాలు నీళ్ళలో విడవబడి అవి తర్వాత ఒక వర్షం రూపంలోనో ఒక ధూళి రూపంలోనో మళ్ళీ భూమి మీదకి వస్తాయి. సో ఆ భూమి మీద ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా గడ్డి పోచ కూడా మొలవకుండా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ వాస్ దిస్ డస్ట్ విచ్ ఇన్ఫెక్టెడ్ ద జపనీస్ ఫిషర్మెన్ అండ్ దేర్ క్యాచ్ ఆఫ్ ఫిష్, ఆల్ దో దే వర్ అవుట్ సైడ్ వాట్ అమెరికన్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ టు బి ద డేంజర్ జోన్. ఎస్, ఈ ధూళి వల్లే, ఈ డస్ట్ వల్లే, అంటే బాంబు వేసినప్పుడు లేసినటువంటి డస్ట్ వల్లనే జపాన్కు చెందినటువంటి అనేక మంది ఫిషర్ మ్యాన్, చేపలు పట్టే వాళ్ళు చాలా రుగ్మతలకు గురయ్యారు. వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ అనేటువంటిది పడింది. అందుకే అమెరికా ఒక డేంజర్ జోన్ గా పేర్కొంది అన్నమాట. నో వన్ నోస్ హౌ వైల్డ్లీ సచ్ లెథల్ రేడియో యాక్టివ్ పార్టికల్స్ మైట్ బి డిఫ్యూజ్డ్, బట్ ద బెస్ట్ అథారిటీస్ ఆర్ యునానిమస్ ఇన్ సేయింగ్ దట్ ఏ వార్ విత్ హైడ్రోజన్ బాంబ్స్ ఇస్ క్వైట్ లైక్లీ టు పుట్ ఎన్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్. ఆఫ్ కోర్స్, ఈ రేడియో యాక్టివ్ కిరణాలు లేదా రేడియో యాక్టివ్ తరంగాలు అనేవి ఎంత ప్రాంతంలో ఎంత వైశాల్యంలో విదజల్లబడతాయో ఎవరికీ తెలియదు. కానీ శాస్త్రవేత్తలందరూ కూడా మూకుమ్మడిగా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ హైడ్రోజన్ బాంబులతో కనుక యుద్ధం వస్తే ఇక ఇది మానవ జాతికి ఒక ఫుల్ స్టాప్ గా చెప్పుకోవచ్చు. అప్పట్తో మానవ జాతి అంతరించిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ఇట్ ఈస్ ఫియర్డ్ దట్ ఇఫ్ మెనీ హైడ్రోజన్ బాంబ్స్ ఆర్ యూజ్డ్ దేర్ విల్ బి యూనివర్సల్ డెత్. ఇంకా అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ చాలా హైడ్రోజన్ బాంబులు కనుక వాడితే దేర్ విల్ బి యూనివర్సల్ డెత్, ఒక విశ్వజనీన మృత్యు అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేసారి మూకుమ్మడిగా చచ్చిపోయే అవకాశం ఉంది. సడన్ ఓన్లీ ఫర్ ఎ ఫార్చ్యూన్ మైనార్టీ, బట్ ఫర్ ద మెజారిటీ ఎ స్లో టార్చర్ ఆఫ్ డిసీజ్ అండ్ డిసింటిగ్రేషన్. ఈ బాంబులతో యుద్ధం జరిగినప్పుడు డైరెక్ట్ గా కొద్ది మందే చనిపోవచ్చు గాక, కానీ సారీ, ఈ బాంబుల ద్వారా వెలువడినటువంటి విషవాయువుల వల్ల డైరెక్ట్ గా చనిపోయిన వాళ్ళ కంటే ఎక్కువ సంఖ్యలో జనాభా అనేకమైనటువంటి రుగ్మతలకు గురవుతారు, అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతారు. వాళ్ళు జీవితాంతం టార్చర్ ని అనుభవిస్తారు. ఐ విల్ గివ్ ఎ ఫ్యూ ఇన్స్టాన్సెస్ అవుట్ ఆఫ్ మెనీ. సర్ జాన్ స్లెసర్, who can speak with unrivaled authority from his experiences of air warfare, has said a world war in this day and age would be general suicide, and has gone on to state it never has and never will make any sense trying to abolish any particular weapon of war. What we have got to abolish is war. ee vishayanni gurinchi pramukha yuddharanga nipunulu ee abhiprayalu velugucharo ippudu manam chuddam. andulo వైమానిక యుద్ధంలో తిరుగులేనటువంటి పట్టు ఉన్నటువంటి సర్ జాన్ స్లెసర్ తన అనుభవాల్ని చెప్తూ ఏమన్నాడంటే, ఏ వరల్డ్ వార్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ వుడ్ బి జనరల్ సూసైడ్. ఈ రోజుల లోపల అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ రోజుల లోపల గనక ప్రపంచ యుద్ధం వస్తే అది ఒక సామూహిక ఆత్మహత్య లాంటిదే. అంటే మనుషులందరూ ఒక చోట కలిసి ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా ఉంటుందో ప్రపంచ యుద్ధం వస్తే అట్లాగే ఉంటుంది అని చెప్పాడనమాట. ఇట్ నెవర్ హ్యాస్ అండ్ నెవర్ విల్ మేక్ ఎనీ సెన్స్ ట్రైంగ్ టు అబాలిష్ ఎనీ పర్టికులర్ వెపన్ ఆఫ్ వార్. వాట్ వీ హ్యావ్ గాట్ టు అబాలిష్ ఇస్ వార్. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాన్ని నిషేధించడం కాదు, యుద్ధాన్ని నిషేధించాలి, యుద్ధాన్ని నివారించాలి. ఆయుధాన్ని నివారిస్తే సరిపోదు, యుద్ధాన్ని నివారించాలి అని ఈయన చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, లార్డ్ అడ్రియన్, హూ ఈస్ ద లీడింగ్ ఇంగ్లీష్ అథారిటీ ఆన్ నర్వ్ ఫిజియాలజీ, రీసెంట్లీ ఎంఫసైజ్డ్ ద సేమ్ పాయింట్ ఇన్ హిస్ అడ్రస్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రిటిష్ అసోసియేషన్. హి సెడ్, వీ మస్ట్ ఫేస్ ద పాసిబిలిటీ దట్ రిపీటెడ్ ఆటమిక్ ఎక్స్ప్లోజన్స్ విల్ లీడ్ టు ఎ డిగ్రీ ఆఫ్ జనరల్ రేడియో యాక్టివిటీ విచ్ నో వన్ కెన్ టాలరేట్ ఆర్ ఎస్కేప్.
And he added, unless we are ready to give up some of our old loyalties, we may be forced into a fight which might end the human race. Yes, Maroka Pramukudu, nerve physiology ki sambandhinchinatundi Pramukudu, Lord Adrian, ee madhya kalamlo em cheppadante, we must face the possibility that repeated atomic explosions will lead to a degree of general radioactivity which no one can tolerate or escape. Yes. ఇప్పుడు గనక యుద్ధం వచ్చేసి బాంబులు గనక పేలినట్టయితే అందులోంచి వచ్చేటువంటి రేడియో యాక్టివ్ తరాలని తట్టుకునేటువంటి శక్తి కానీ వాటి నుంచి తప్పించుకునేటువంటి శక్తి కానీ ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇంకా ఏం చెప్తున్నాడంటే, అన్లెస్ వీఆర్ రెడీ టు గివ్ అప్ సమ్ ఆఫ్ అవర్ ఓల్డ్ లాయల్టీస్, వీ మే బి ఫోర్స్డ్ ఇన్ టు ఎ ఫైట్ విచ్ మైట్ ఎండ్ ద హ్యూమన్ రేస్. ఇంకా మనము గనక మన పాతకాలపు ఛాదస్థాలని, దట్ మీన్స్ దీస్ డివిజన్స్, దీస్ డిఫరెంట్ ఐడియాలజీస్, దీస్ ఓల్డ్ ఐడియాలజీస్, ఈ పాతకాలపు ఛాదస్థాలు, పాతకాలపు భావజాలాలు, కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు, ఇవి గనక విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మనందరము మానవ జాతి అంతానికి, మానవ జాతి వినాశనానికి కారణమవుతాము అని చెప్పాడనమాట. Yes. One, Air Chief Marshal Sir Philip Joubert says, with the advent of the hydrogen bomb, it would appear that the human race has arrived at a point where it must abandon war as a continuation of policy or accept the possibility of total destruction. I could prolong such quotations indefinitely. ప్రముఖ వైమానిక యుద్ధరంగ నిపుణుడు సర్ ఫిలిప్ జూబర్ట్ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ హైడ్రోజన్ బాంబు వాడడం అనేది ఏదైతే ఉందో, మనందరం కలిసి అంటే మన మానవ జాతి అంతా కలిసి ఇంకా యుద్ధాన్ని నిరంతరంగా కొనసాగించి మనకు మనమే వినాశనాన్ని కోరుకోవడానికి ఒప్పుకున్నట్టుగా ఉంది. ఇంకా ఇట్లాంటి ఒపీనియన్స్, ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇవ్వగలను అని బెర్ట్రాండ్ రస్సెల్ చెప్తున్నారన్నమాట. Many warnings have been uttered by eminent men of science and by authorities in military strategy. యుద్ధం వల్ల జరిగేటువంటి అనర్థాల గురించి చాలా మంది శాస్త్రవేత్తలు, సైనిక రంగ వ్యూహాల్లో ఆరితేరినటువంటి నిపుణులు అనేక రకాలుగా హెచ్చరికలు చేశారు. None of them will say that the worst results are certain. అంటే యుద్ధం వల్ల ఈ రకమైన నష్టాలు జరుగుతాయని ఖచ్చితంగా ఇదమిద్దంగా వారు చెప్పలేకపోయారు. వాట్ దే డూ సే ఇస్ దట్ దీస్ రిజల్ట్స్ ఆర్ పాసిబుల్ అండ్ నో వన్ కెన్ బి ష్యూర్ దట్ దే విల్ నాట్ బి రియలైజ్డ్. కానీ వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకో యుద్ధం వల్ల ఈ రకమైనటువంటి నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ నిపుణులకు ఎవరికీ కూడా నమ్మకం లేదు. ఈ జనాల లోపల, ఈ ప్రజల లోపల రియలైజేషన్ వస్తుంది, యుద్ధం వల్ల జరిగే అనర్థాన్ని వాళ్ళు గుర్తిస్తారని ఎవరికి నమ్మకం లేదు. ఐ హావ్ నాట్ ఫౌండ్ దట్ ద వ్యూస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ దిస్ క్వశ్చన్ డిపెండ్ ఇన్ ఎనీ డిగ్రీ అపాన్ దేర్ పాలిటిక్స్ ఆర్ ప్రిజుడిసెస్. దే డిపెండ్ ఓన్లీ సో ఫార్ యాజ్ మై రీసెర్చెస్ హ్యావ్ రివీల్డ్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ పర్టికులర్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ నిపుణులందరూ వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ రాజకీయ నేపథ్యాలని, వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలని, ఐడియాలజీస్ని బేస్ చేసుకున్నటువంటి చెప్పినటువంటివి కావు. స్పెషల్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యుద్ధ రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ యొక్క అభిప్రాయాల్ని చెప్పారు. సో వాళ్ళందరూ, ఐ హావ్ ఫౌండ్ దట్ ద మెన్ హూ నో మోస్ట్ ఆర్ మోస్ట్ గ్లూమీ, వాళ్ళందరికీ యుద్ధం దానివల్ల జరిగేటువంటి అనర్థాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చాలా విచారకరంగా కనబడ్డారు. మై డియర్ స్టూడెంట్స్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద పార్ట్ వన్ ఆఫ్ దిస్ ఎస్సే మ్యాన్స్ పెరిల్. యుద్ధము జరగకూడదు అని కోరుకునే
రచయిత అభిప్రాయాల్ని రచయిత యొక్క వ్యాసాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాతి భాగంలో అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, యుద్ధాన్ని ఎలా ఆపాలి, దానికి రచయిత చేస్తున్నటువంటి సూచనలు ఏంటి అనేటువంటిది వి ఆర్ గోయింగ్ టు నో ఇన్ పార్ట్ 2 ఆఫ్ మ్యాన్స్ పరే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.